జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎస్ఏ సన్యాసి నాయుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తులో జగత్తు జీవితం చిత్తు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు లోనై తమ ఆరోగ్యాలను నాశనం చేసుకోవడమే కాకుండా మత్తులో చేసిన తప్పులకు శిక్షార్హులు అవుతున్నారని అన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో మాదక ద్రవ్యాలను తీసుకోవడమే కాకుండా అక్రమ రవాణాకు పాల్పడిన చట్టరీత్యా నేరమని తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి మెయిన్ యువత చెడిపోతుంది. ఏజ్డ్ పర్సన్స్ కాకుండా యువత రకరకాల చెడిపోతుంది. అందులో గంజా అవనండి, కొకైన్ అవనండి, హెరైన్ అవనివ్వండి, రకరకాలు. లేదంటే ఈ మద్యం త్రాగడం ఇదే కాకుండా ఇది కూడా ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు కాలేజీ, ఇప్పుడు యూనివర్సిటీ దగ్గర కానీ, ఇప్పుడు హైదరాబాద్ కూడా, బెంగళూరు, బొంబాయి ఇలాంటి దగ్గర ఏంటంటే ఈ కాలేజీల దగ్గర ఈ ముఠ తయారైపోయి ఈ స్టూడెంట్స్ని వాళ్ళు లాభర్చుకొని వాళ్ళకి దీన్ని అలవాటు చేస్తున్నారు. ఎందుకంటే మొదట్లో అది తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాగుంటుందంటే అది పుట్టికి లైట్గా ఐటెం తీసుకున్నా సరే వాళ్ళు ఎక్కడో ఊహల్లో వేరేస్తుంటారు అన్నమాట. అది అది హాయిగా వాళ్ళకి ఎంతో రిలాక్స్గా మైండ్కి ఎంతో దీనిగా ఉంటుంది. అది అలాగా పెరుగుతున్న కొద్దీ వాళ్ళు బాగా ప్రభావితం చూపిస్తుంది. చిన్న మెదడు మీద ఇటు చూపించడం వల్ల కొన్ని రోజులు అయ్యేసరికి 10 మందితో వాళ్ళు కలిసి ఉండాలి.